ముఖ్యమంత్రి పేరుని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కొంతమంది నాయకులతో మాట్లాడించదలుచుకున్నావు, భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడించదలుచుకున్నావు, నువ్వు దత్త తీసుకున్న వాళ్ళతో మాట్లాడించదలుచుకున్నావు, మాట్లాడిచ్చావు, దేనికి మానసికంగా కుంగట్లేదు. కాబట్టి ఇంత కిరాతకంగా, హేయంగా, నీచంగా భారతమ్మ గారిని ఫోటో దీని మీద వేస్తావు. మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళు, మన ఆవిడే ఆవిడ, ఇంకెవరు భార్య భార్యలు కాదు, ఆడవాళ్ళు కాదు, కుటుంబ సభ్యులు కాదు. ఇతరుల కుటుంబాల వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళు కాదు. వాళ్ళకేం పరువు పరపతి ఉండవు, వాళ్ళకి ఆత్మాభిమానం ఆత్మగౌరవాలు ఉండవు. మన ఆవిడికే మొత్తం అన్నీ ఉండాలి. ఏ నిజప్పుద్దే చంద్రబాబు నీది అసలు. ఎక్కడో యూట్యూబ్లో అంటే ఎవడో అన్నాడంట, ఏమి డ్రామా, బోరుని బోరున మా ఆవిడ అన్నారు, మా ఆవిడ అన్నారు, మా ఆవిడ అన్నారు, మా ఆవిడ పతివత. ఇది ఎక్కడ గోల? అసెంబ్లీలో జరిగిందా? అసెంబ్లీలో జరగలా. మరి ఎందుకు ఆ ఏడుపులు పెడబబ్బాలు? అంటే రాజకీయానికి నీ ఇంట్లో నీ భార్యను కూడా తీసుకొచ్చేస్తావు సానుభూతి కోసం. ఇంత దుర్మార్గుడు, అసలు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు, ఇదేనా 40 ఏళ్ళ నీ సంస్కారం? 70 80 ఏళ్ళు వయసు వచ్చి ఇదా? గ్రామాల్లో నడి ఊరు నడిబొడ్లో ఉన్న మర్రి చెట్టుకి, రావి చెట్టుకి వయసు వస్తే మనకి వయసు వస్తుంది కదా, సంస్కారం ఇదేనా? అరే ఎంత నీచం ఇది! రాజకీయాల కోసం ఎదుటి వారింట్లో ఆడవాళ్ళను కూడా బజారుకి తీసుకొచ్చే పరిస్థితి. మనకంటే సిగ్గు ఎగ్గు లేదు, ఇంట్లో ఆడవాళ్ళని బజారుకి తెచ్చి బోరు బోరు నేడుస్తాం. ఇది చంద్రబాబు నాయుడు నీచ సంస్కృతి, కిరాతకమైనటువంటి సంస్కృతి. ఇంత నీచుడితో, ఇంత దుర్మార్గుడితో, ఇంత హేయమైనటువంటి ఆలోచన సరళి ఉన్నటువంటి వాడితో పోటీగా రాజకీయాలు చేయాల్సి రావటం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం అని నేను భావిస్తున్నాను. సాధారణంగా ఎవరన్నా చెడిపోతే ఏం చేయాలి? ఏమంటాం? ఏం పెంపకం రైతు అంటాం. నా కొడుకు చెడిపోయాడు అనుకోండి, ఊళ్ళో అందరూ ఎవరిని తిట్టాలి? నన్నే కదా తిట్టాల్సింది, పెంపకం నాదే కదా. ఈ చెడిపోయిన చంద్రబాబు కొడుకు పెంపకం ఎవరిది? చంద్రబాబుదే కదా. ఏరా ఒరే ఒరే తురే అని మాట్లాడుతుంటే ఈ సంస్కృతి ఎవరిది? ఇప్పుడు పార్టీ వాళ్ళని అంటున్నాడు చాలామందిని, 3 సార్లు ఎమ్మెల్యేలు చేసిన కూడా ఎరా అంటున్నాడు, 2వసారి ఎంపీ చేస్తున్నాను కూడా ఎరా అంటున్నాడు. ఎంపీల తమ్ముల్ని, మాజీ ఎమ్మెల్యేల తమ్ముల్ని ఎరా ఒరే అని మాట్లాడుతున్నాడు. మీరు పడండి, మీ అందరి సంస్కారం అది, అతను పడే అనే సంస్కృతి అతంది, పడే దౌర్భాగ్యం మీది అనుకుంటాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాజకీయ ప్రత్యర్థిని ఏరా ఒరే అని మాట్లాడతాడు. మేము అనలేమా చంద్రబాబుని? 80 ఏళ్ళు వస్తే మాత్రం ఏమొద్ది? అతనికి 80 ఏళ్ళు ఉంటాయి, ఉంటే మాత్రం ప్యాంట్ కింద 80 ఏళ్ళు వస్తే మాత్రం అంటే ఏమొద్ది? ఏరా చంద్రబాబు అనలేమా? ఏంట్రా చంద్రబాబుగా, ఏంట్రా ఈ పెంపకం నీ కొడుకు ఇట్లాంటి అదన కన్నామని మేము అనలేమా? సంస్కారం కదా. ఈ తప్పుడు పెంపకం పెంచిన తండ్రిని తన్నాలి ముందు. ఈ భాషా సంస్కృతి నేర్పనండి. ఏమనాలి? సాధారణంగా ఏం చేయాలంటే, కనీసం ఓనమాలు దిద్దేప్పుడన్నా
పండితుడితో ఎవరితో దిద్దించాలి, లేదా భార్యాభర్తల్లో చదువు శుభ్రంగా చదువు సంస్కారం జ్ఞానముతో దిద్దించాలి. చంద్రబాబు సంస్కారం లేదు, జ్ఞానం లేదు, కొడుకు దిద్దించుంటాడు. ఈ కొడుకు లేవు, వాళ్ళ కొడుకు దిద్దించాడు. పాపం నేను మా చంద్రబాబు మనవడి గారిని ఏమన్నా బాగుండాలి మంచిగా.